గోపీచంద్ మల్లినేని గారి దర్శకత్వంలో మ్యూజిక్ మేనియా మ్యూజిక్ సెన్సేషన్స్ ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేసే తమన్ గారి సంగీత సారథ్యంలో ఈ సినిమా మన ముందుకు వచ్చేసింది అండ్ వచ్చి అంటే సినిమా బాలకృష్ణ గారి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే డెఫినెట్గా అది బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది అనడంలో ఎవరికి ఎలాంటి డౌటు లేదు కానీ ఈరోజు పొద్దున్న నాలుగు గంటల నుంచి మొదలైన ఈ షోస్ కనుక చూస్తే ఇది జస్ట్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదండి ఇదంతా కూడా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది వీర మాస్ బ్లాక్ బస్టర్గా నిలిచింది వీరసింహారెడ్డి కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వీరసింహారెడ్డి ఎస్ ఐ అండర్స్టాండ్ బాలకృష్ణ గారి ఎనర్జీని క్యాప్చర్ చేయడానికి బాలకృష్ణ గారిని లైవ్గా ప్రేక్షకులందరికీ చూపించడానికి మీడియా అంతా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు అని మాకు తెలుసు బట్ లైవ్లో కూడా చాలామంది ఆడియన్స్ ఇంకా చూడాలి కాబట్టి కొంచెం ఈ స్పేస్ని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము బాలకృష్ణ గారు మరికొద్దిసేపట్లో వేదికపైకి వచ్చి మనందరినీ కలుస్తారు మాట్లాడతారు గా వీక్షిస్తున్నటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా పలకరిస్తారు ప్లీజ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ దిస్ స్పేస్ ఎస్ సినిమా థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తారని మా అందరికీ తెలుసు కానీ జాతర చేసుకోవడానికి కూడా వెళ్తారు అని బాలకృష్ణ గారి సినిమాలు ఆడుతున్న థియేటర్ల దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ వాతావరణం ఎవరు కూడా కుర్చీల్లో కూర్చుని సినిమా చూసిన వైనం మనకు ఎక్కడా కనిపించదు అరుపులు కేకలు ఉరుములు మెరుపులు రేంజ్లో ఉంటాయి అండ్ వాటితో పాటు కుర్చీల్లోంచి లేచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్స్లు చేసిన వైనం కూడా మనం ఈ రోజంతా అన్ని థియేటర్స్లో చూస్తూనే వచ్చాము సింగిల్ స్క్రీన్స్లో జాతర సంగతి సరాసరి అయితే ఈసారి మల్టీప్లెక్సెస్ దగ్గర నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోని రాష్ట్రాల్లోనే కాదు యూఎస్లో అండ్ విదేశాల్లోని థియేటర్స్లో కూడా నిజంగా ఆ జాతర వాతావరణం మాత్రమే కనిపించడం అనేది చాలా పెద్ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలండి ఈ రెండు వేల ఇరవై మూడవ